ఏప్రిల్ 21న హైదరాబాద్ కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ జరపాలని నిర్వహించారు సీఎం కేసీఆర్. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ ఉంటుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులతో సమావేశమైన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదే భేటీలో ఎంపీల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను అందజేశారు. ఎంపీలు సీతారాం, మల్లారెడ్డి, బూరా నర్సయ్యగౌడ్ వెనుకంజలో ఉన్నారని వెల్లడించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారీ నడి తెలుసుకుందాం. చారీ, డీటెయిల్స్ ఏంటి? ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితమే ఎంపీలు మరియు పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం పూర్తింది. అయితే ప్రధానంగా ఎల్పి సమావేశంలో ఏదైతే ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు మీద సర్వే రిపోర్ట్ ఇచ్చారో ఆ సర్వే రిపోర్టుకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేశారు. ప్రధానంగా కీలకమైనటువంటి అంశంగా చెప్పొచ్చు, మొన్న సర్వే రిపోర్ట్ లో వెనకంజలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరు అనే ఆ అపోహతో ఆందోళనతో ఉన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లను కేటాయిస్తామని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ కామెంట్ చేశారు. గతంలో సర్వే నివేదికల ఆధారంగా పనితీరు ఆధారంగానే టికెట్లు ఇచ్చే ఇవ్వటాన్ని కంటిన్యూ చేసే కేసే. ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం సర్వే రిపోర్టుని ఆధారంగా చేసుకుని మీ పనితీరును మెరుగుపరచుకోండి, దానికి అనుగుణంగా మీ పనితీరు మెరుగుపరుచుకుంటే ప్రజలు కూడా మీ వైపు ఉంటారు అనే ఒక ఇండికేషన్ ఇవ్వడంతో పాటు సిట్టింగ్ లకు టికెట్లు ఉంటాయి అనే సందేశాన్ని ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నా, ఇతరత్ర సమస్యలు ఉంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రధానంగా సూచించారు. ఇక సమావేశంలో పార్టీ సభ్యత్వాలకు సంబంధించి, పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ఇప్పటి వరకు మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీల మీదనే ఎక్కువ కసరత్తు చేసేవాళ్ళు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ నియోజకవర్గ స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో వాటిని యాక్టివ్ గా ఉంచితే నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటుంది, ఎన్నికల్లో ఇబ్బంది ఉండదు అనే అంశాన్ని సీఎం కేసీఆర్ సూచించారు. ఇక ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న వరంగల్లో 15 లక్షల మందికి తగ్గకుండా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేది ఎమ్మెల్యేలకు సూచించారు. దీనికంటే ముందే పార్టీ పదవులకు కూడా సమయం ముగిసినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేదీన కొంపల్లిలో ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక ఈ సమావేశంలోనే పూర్తవ్వాలనేది ఒక నిర్దేశంగా పెట్టుకున్నారు. 27న జరిగే బహిరంగ సభకు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి సూచించారు. ఈ వేదిక మీదుగా తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఇండికేషన్ ని ఆ సభ ద్వారా జనంలోకి తీసుకెళ్లాలనే ఆ ఇండికేషన్ ని కూడా ఇచ్చారు. ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ 6వ తేదీ లోపు అన్ని పార్టీ గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని ప్రధానంగా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఎంపీలకు సంబంధించి ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదిక ఇచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎంపీల పనితీరుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం బూరా నర్సయ్య గారు, సీతారాం నాయక్, ఎంపీ మల్లారెడ్డి ఈ ముగ్గురు పనితీరులో వెనకబడి ఉన్నట్టు, పూర్ పర్ఫార్మెన్స్ గా ఉన్నట్టు సర్వే నివేదికలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా సర్వేల ఆధారంగా పనితీరు మెరుగుపరచుకోవాలనేదే ఆయన ప్రధానంగా చెప్పినటువంటి అంశం. Yes, Chari, thank you.